నమస్తే, విటెలి న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సమీక్షించిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, బ్లాక్ మనీ ఉన్నట్లు తేలితే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మరో ప్రయత్నం, ఎంపీ సుబ్బారెడ్డి లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రతిపాదన. పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గాజువాక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన మహిళ చేతన. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మళ్ల వ్యాఖ్యలు ఖండించిన పార్టీ నేతలు, బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరిన మూర్తి యాదవ్. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ లో ఏయూ క్రీడాకారులకు రెండు స్థానం, క్రీడాకారు బృందానికి అభినందనలు తెలిపిన ఏయూవీసీ. డీటెయిల్స్ చూస్తే వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ బహిరంగ చర్చకు సిద్దం కావాలని టీడీపీ నేత బీఎస్ఎన్ మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మల్ల చర్యలపై మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలపై తమ ఎమ్మెల్యే గణబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ బహిరంగ చర్చకు సిద్దం కావాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గణబాబుపై మల్ల గుప్పిస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాల్ని తోసిపుచ్చారు. గోపాలపట్నం ఎన్ఏడీ బైపాస్ విస్తరణ విషయంలో ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ నెల 30న ఎన్ఏడీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్న బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. విశాఖ మహానగరానికి హార్ట్ ల్యాండ్ ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్లో అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, ఫ్రంట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిరంగ చర్చకి మేము దమ్ముంటే మీరు రండి, మీరు సవాల్ చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. A1 A2 వాళ్ళకు కూడా మీరు ఇంటిమేట్ చేసి రప్పించి మా శాసనసభ్యుడు కూడా వస్తాడు, వేళ మేమందరం వస్తాం. ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇక్కడ చూసాం ప్రకటనలు చేసిన వాళ్ళు ఎన్న మొన్నటి మనసు కోట్ల మీద తిరిగి తికాలు లేని వాళ్ళు, అంతస్తుల మీద అంతస్తులు, మూడు అంతస్తులు బిల్డింగ్ లేదు, ఎక్కడి నుంచి వచ్చే దమ్ముంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సిబిఐ కేసు మాట్లాడదాం, జార్ఖండ్ లో సిబిఐ కేసుల కోసం మాట్లాడదాం, జగన్ కోర్టుల కోసం మాట్లాడదాం, జగన్ కేసుల కోసం మాట్లాడదాం, విజయసాగరెడ్డి కేసుల కోసం మాట్లాడదాం. అన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వండి, మేము గంట అరగంట టైం ఇవ్వలేదు మీకు చాలా ఎక్కువ. పెళ్లి పేరుతో నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం అమలు పరిచి కఠినంగా శిక్షించాలని మహిళా చేతన సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గాజువాక పోలీస్ బాధితురాలతో కలిసి ధర్నా చేపట్టారు. పెళ్లి పేరుతో నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని మహిళా చేతన గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి కత్తి పద్మ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతం తుగ్లాంగ్ గ్రామానికి చెందిన యువతిని జగ్గరాజుపేట గ్రామానికి చెందిన గొలగాని శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్ 20న మాయమాటలు చెప్పి యువతితో శారీరకంగా కలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత నువ్వు నాపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ యువతికి కనిపించకుండా పోవడంతో మోసపోయిన ఆ యువతిని తమను ఆశ్రయించినట్లు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు మొహం చాటేసిన అతడిపై పోలీసులు నిర్భయ చట్టం అమలు పరిచి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమ్యని ఒక్కరోజు ఇంట్లో చొరబడిపోయి పెళ్లి చేసుకుంటానని చెప్పి 5 నిమిషాలు మాటలలో పెట్టి అమ్మాయిని లోబరుచుకోవడం అనేది ఖచ్చితంగా అత్యాచారం కిందకే వస్తుంది. కాబట్టి పోలీసు వారు దీంట్లో ఐపీసీ సెక్షన్ 376 నిర్భయ యాక్ట్ని, అదేవిధంగా 420 చీటింగ్ అనేది, ఈ 2 యాక్ట్స్ని పెట్టి అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లింగర్ చేయకుండా ఇమీడియట్గా అబ్బాయిని అరెస్ట్ చేసి కఠినంగా, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంఐని అబార్షన్ చేయించడం కోసం డాక్టర్ దగ్గరికి వాళ్లే తీసుకెళ్లారు. కాబట్టి ఆ తల్లిని తండ్రిని అక్కని ఎంఐని కొట్టారు కూడా, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. మొత్తం ఆ ముగ్గురు మీద కూడా
ఈ అబార్షన్ టెర్మినేట్ చేంజ్ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేంజ్ అని ప్రయత్నించినటువంటి కేసు కూడా వాళ్ళ మీద నమోదు చేసి మొత్తం కుటుంబ సభ్యులందరి మీద కూడా ఏ ఒక్కరి మీద చర్య తీసుకోకపోయినా కూడా మేము ఒప్పుకోం. ఖచ్చితంగా ఇలాంటి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మంచి చట్టం ఉంది, ఆ నిర్భయ చట్టాన్ని వినియోగించి ఈ కేసులో అమ్మాయికి న్యాయం చేస్తూ డిఎన్ఏ టెస్ట్. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఆంధ్ర యూనివర్సిటీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చడంతో ఏయువీసీ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు ఏయులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఏయూ టీం రెండవ స్థానంలో నిలవడం ఆనందదాయకమని ఏయువీసీ జి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు క్రీడాకారులను అభినందించిన అనంతరం మాట్లాడుతూ హర్యానా రోహత్కి ఎండి యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో ఏయూ నుంచి ఏడుగురు క్రీడాకారులు టీంగా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్లో రన్నర్గా నిలిచి రెండవ స్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. క్రీడాకారులుగా మంచి ప్రతిభను కనబరిస్తే ప్రభుత్వ కొలువులు సాధ్యమన్న ఆయన ఇప్పటికే ఈ టీంలో ఇద్దరికి ఉద్యోగాలు లభించినట్లుగా పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఇంటర్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ టీంకి సెకండ్ ప్రైజ్ వచ్చింది, రన్నర్అప్ కప్ వచ్చింది. దీనికి ముందు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అదే టీము ఆల్ ఇండియా లెవెల్లో రోహతక్లో హర్యానా రోహతక్లో ఎండి యూనివర్సిటీలో ఈ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ అని దానిలో మన ఆంధ్ర యూనివర్సిటీ రన్నర్స్ కావడం వల్ల సెకండ్ ప్లేస్లో కప్స్ వచ్చినాయి, మెడల్స్ వచ్చినాయి. మొత్తం 7 మెంబర్ టీం వెళ్ళింది. అందరూ కూడా సర్టిఫికేట్స్ మంచి ప్రైజెస్ వచ్చారు. అయితే ఇది ఆల్ ఇండియా కాంపిటీషన్ కాబట్టి టీంలో సర్టిఫికేట్ ఉన్నైతే జాబ్స్ బాగా వస్తాయి. ఆల్రెడీ ఈ 7 మెంబర్ టీంలో ఇద్దరు జాబ్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. హోప్ఫుల్లీ మిగిలిన 5 మెంబర్స్ కూడా వస్తే వస్తాయి. వీళ్ళు ఏంటంటే రైల్వేస్ తర్వాత పోర్ట్ వాళ్ళు అలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అన్ని కూడా జాబ్స్ ఆఫర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు 17వ వార్డు మహిళా అధ్యక్షురాలు వాకా సత్యవతి మృతి చెందారు. ఈ పరిణామంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగుదేశం పార్టీలో విశిష్ట సేవలు అందించిన పార్టీ సీనియర్ నాయకురాలు వాకా సత్యవతి హఠాన్ మరణం చెందారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న ఆమె ప్రస్తుతం 17వ వార్డు మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆమె నగరంలోని పోలమాంబ గుడికి చైర్మన్ గా సేవలందించారు. పార్టీలో ఎంతో ఉత్సాహంగా సేవలందించే ఆమె హఠాత్ మరణం చెందడంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె స్వగృహానికి చేరుకుని సత్యవతి పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మహిళలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించే దిశగా థాన్ ఫౌండేషన్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సాగర్ తీరంలో వైఎంసీఏ హాల్లో 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ కొనసాగిస్తోంది. పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరుతున్న ప్రస్తుత కాలంలో ప్రజలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు మొగ్గు చూపడం బాధాకరమని థాన్ ఫౌండేషన్ రీజనల్ కోఆర్డినేటర్ రమాప్రభ అన్నారు. దీంతో మహిళలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు పౌష్టికాహార పదార్థాలపై అవగాహన కల్పిస్తూ చిరుధాన్యాల ఆహార పదార్థాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెన్నై ప్రాంతానికి చెందిన న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ సలోమి యేసుదాసు చే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. శిక్షణ తరగతుల్లో భాగంగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైన చిరుధాన్యాలతో తయారయ్యే 20 నుంచి 30 ఆహార పదార్థాల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. పౌష్టికాహార లోపం అనేది మన భారతదేశంలో కానీ ముఖ్యంగా మహిళలు పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము మహిళలతో పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళలో పౌష్టికాహారాన్ని తగ్గించాలంటే కనుక ముందుగా వాళ్ళ యొక్క ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలతో ఎక్కువగా పౌష్టికాహారాలు ఉంటాయి కాబట్టి వాటితో తయారు చేసే పదార్థాలు ఏ విధంగా తయారు చేయాలి, ఉన్న జనరేషన్కి ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో చెన్నై నుంచి సలోమి యశ్వాస్ అని ఆవిడ న్యూట్రిషన్ సైంటిస్ట్ ఆవిడ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది.
ఒక దళితుడికి జరిగిన అన్యాయంపై న్యాయం కోసం వెళ్లిన వ్యక్తులపై రూరల్ ఎస్పీ దుర్భాష లాడ్డాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు తమ డిమాండ్లను వినిపించారు. మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామ నివాసులు దళితులైన కంకణాల శ్రీనివాసరావు అతని భార్య విజయ్ కుమారిపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ దాడి చేయడం అన్యాయమని న్యాయవాది అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బీజీఎఫ్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి నేపథ్యంలో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా అక్కడ వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ కోణంలో వీరికి జరిగిన అన్యాయాన్ని మాలమహానాడు జిల్లా అధ్యకులు సన్యాసరావు జిల్లా ఎస్పీ వద్ద ప్రస్తావించగా అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైందన్నారు. అంతేకాకుండా న్యాయం కోసం వెళ్లిన సన్యాసరావుపై రూరల్ ఎస్పీ దుర్భాషలాడి బెదిరించడం శోచనీయమన్నారు. న్యాయం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తే ఏ విధంగా న్యాయం జరుగుతుందని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంపై తక్షణమే ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాలమానాడు ఆధ్వర్యంలో ఎన్ సన్యాసరావు దళిత నాయకుడు మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ జిల్లాకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతున్న కమిటీకి వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్కి అన్యాయం జరిగిన కారణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తిని అనకాపల్లిలో రౌడీ షూటర్గా పోలీసు వాళ్ళు రికార్డ్స్లో నమోదు చేసిన దాన్ని తప్పు ఆయన రౌడీ షూటర్ కాదు, షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ బాధ్యతగా అతను షెడ్యూల్ కులాల సమస్యల మీద పనిచేస్తున్న వ్యక్తి రౌడీ షూటర్ కాదని క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్పీని సేని కలిసి ఆ రౌడీ షూటర్గా తొలగించమని అడిగిన కారణంగా షెడ్యూల్ కులాల రిప్రజెంటేటివ్గా చూడకుండా సబార్డినేట్గా చూసి ఆయన రిటైర్ అయి చేరాలి అంది సూపరింటెండెంట్ మీద సన్యాసరావు. అలాంటి సన్యాసరావు పోలీస్ కాదు, ఆయనకేమో సబార్డినేట్ కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక విజిలెన్స్ కమిటీ మెంబర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా బాధ్యతగా ఒక జిల్లా పోలీసు అధికారి అట్లా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. మానవ హక్కుల జాతీయ సమాఖ్య రాష్ట ఉపాధ్యక్షులుగా ఆల్ఫా కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన కృష్ణకు నియామక పత్రాన్ని అందజేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆల్ఫా కృష్ణ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మానవ హక్కుల జాతీయ సమాఖ్య రాష్ట ఉపాధ్యక్ష పదవిని అందించినట్లు జాతీయ నాయకులు బీజేఎం రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపర్చిన హక్కులు ఉల్లంఘిస్తే వారికి సరైన శిక్ష పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణకై అనునిత్యం సమాఖ్య పోరాడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12న రాష్ట కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆల్ఫా కృష్ణకు నియామక పత్రాన్ని అందజేశారు. దేశంలో ప్రతి వ్యక్తికి ఒక హక్కు అనేది ఉన్నది, అది మన భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది. ఆ హక్కులన్నీ మనం తీర్చడానికి మానవ హక్కు సంఘం తోడ్పడుతుంది. ఇస్మే ఇందులోని దీంట్లో చాలా యాక్ట్లు కొన్ని సెండ్ చేయవలసి వస్తుంది, అమెండ్మెంట్ చేయవలసి వస్తుంది, అది కూడాను అది చేసి మా హ్యూమన్ రైట్స్ నుంచి మేము ట్రై చేస్తున్నాము. మన కృష్ణారెడ్డి గారు నాకు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మా ఆర్గనైజేషన్ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో 13 డిస్టిక్ల్లో కూడా మా ఆర్గనైజేషన్ నడుస్తున్నది, డిస్టిక్ల్లో కూడాను. దాంట్లో మన ఒక కమిటీ నిర్ణయించామన్నమాట. నిర్ణయించి ఆ కమిటీలో తయారు చేశారు. మన కృష్ణారెడ్డి గారు చాలా సోషల్ వర్క్ చేస్తున్నారు, ఆయన కృపా చూసాము. చూసిన తర్వాత ఆయనకి స్టేట్ వైస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సామాజిక హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నగర పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికార పార్టీల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ పదవీకాలం గడిచి 5 గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమని సామాజిక హక్కుల వేదిక పేర్కొంది. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఫోరంతో పాటు అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నించారు.
ఐదేళ్ల క్రితమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం అన్యాయమన్నారు. నేడు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Take a short break in Vitali News. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ. బ్యాక్ టు న్యూస్. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని కొనసాగిస్తూ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతకు నాంది పలికారు. ఈ నేపథ్యంలో నగర సాగర్ తీరంలో నిరుపయోగంగా మిగిలి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలపై యుద్దాన్ని ప్రకటించారు. పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు గాయత్రి పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆమె తమ విద్యార్థులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి వాటిని నిరోధించే చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారే ప్లాస్టిక్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేడు విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చిన్నారుల ద్వారా చేసే ఈ ప్రయత్నం సమాజంలో పెద్దలను ఆలోచింపజేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ అందరం ఇక్కడ ఆర్కే బీచ్కి వచ్చాం ఈరోజు టు క్లీన్ ద ప్లాస్టిక్స్. ఇప్పుడు ప్లాస్టిక్స్ లాట్ ఆఫ్ పొల్యూషన్ కాజ్ చేస్తున్నాయి అన్ని ప్లేసెస్లోని, అండ్ అవి డిగ్రేడ్ అవ్వవు, అండ్ మన తర్వాత జనరేషన్స్ కూడా చాలా ఇది సఫర్ అవుతారు. సో మనం చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తే క్యాంపెయినింగ్, చిన్నపిల్లలు తెలుస్తుంది ప్లాస్టిక్స్ అంటే ఏంటి, వాళ్ళు త్రో చేయకూడదు, అది వాడకూడదు, అండ్ దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడకూడదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే దెన్ గ్రాడ్యువల్లీ పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. సో మా స్కూల్ మేము స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. మేము యూజ్ చేయం ఈ ప్లాస్టిక్స్, అండ్ ఆల్సో మా పిల్లలకి చెప్తాం ప్లాస్టిక్స్ యూజ్ చేయకూడదు అని. అండ్ స్కూల్ లెవెల్లో ఇది చెప్తే దెన్ అది ఆటోమేటిక్గా తమ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు మొదలవలసి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను ట్రస్ట్ చైర్మన్ వెల్లడించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 12న బడ్లపూడి ఈ సేవా కేంద్రం గ్రౌండ్స్ లో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మొదలవలస సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు 50 మంది వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసిత కాలనీ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సేవ గ్రౌండ్లో మెగా మెడికల్ క్యాంపు మా తండ్రి గారు అనేటువంటి మొదలవలస సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరున ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబడుచున్నది. కావున 53వ వార్డు ప్రజలు పేద మధ్యతరగతి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ ఆ వ్యాధులు అన్నింటినీ శ్రీ కళా హాస్పిటల్ వారి సౌజన్యంతో
సుమారుగా 50 మంది డాక్టర్లతో రక్త పరీక్షలు వగైరా చేసి ప్రతి పేద వారికి కూడా ఆ రోజు జరుగుతున్నటువంటి మెగా ఉచిత క్యాంపులో ఉచిత మెడికల్ మందులు. అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడి ఉన్న నాయి బ్రాహ్మణ సంఘానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని ఆ సంఘం కోరింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో అభ్యర్థిత్వం తమ తీర్మానాన్ని వ్యక్తపరిచింది. తీవ్రంగా వెనుకబడి ఉన్న సామాజిక వర్గానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని నాయి బ్రాహ్మణ సంఘం కోరింది. ఈ సందర్భంగా అధ్యకులు ఆరిపాక పెంటారావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తమకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా 3 జిల్లాల నాయి బ్రాహ్మణ సంఘాలు ఏకగ్రీవంగా గుంటుపల్లి నాగేశ్వరరావును తీర్మానించినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వ పెద్దలకు తమ విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకేదంటే ఎమ్మెల్సీ కోట కింద వివిధ సంఘాలకి వివిధ కులాలకి ఎలాట్ చేస్తున్నారు. ఇందు గురించి నాయ బ్రాహ్మణ సాగర్ సంఘం నుంచి గుండెపల్లి నాగేశ్వరరావు నాయకుడికి ఇవ్వాలని ఈ 3 జిల్లాల నాయ బ్రాహ్మణ సేవా సంఘాలు మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నారు. ఏకగ్రీవంగా ఈవేళ తీర్మానం చేసి చాలా ఇటీవలే విడుదలైన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర యూనిట్ నగరంలో హల్చల్ చేసింది. ఈ మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు రాజ్ తరుణ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. తాను కథానాయకుడిగా నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. తాము చిత్రీకరణ చేస్తున్న సమయంలోనే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని దృఢంగా నమ్మినట్లుగా చెప్పారు. చక్కటి వినోదాన్ని పంచుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుడు ఆదరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా సక్సెస్ మీట్ ను విశాఖ నుంచి ప్రారంభించినట్లుగా వివరించారు. చాలా సార్లు చెప్తా, అంటే ఒక సినిమా హిట్ అయితే కానీ మా హార్డ్ వర్క్ కానీ మొత్తం అంతా దాని మీద పెట్టుంటాం కదా. అంటే బాగా పరిచయం ఉంది మాకు. సో ఒకసారి కొద్దిగా ఆడుకుంటున్నాడు చేద్దాం అనుసరి పనిచేస్తుంది. జస్ట్ బికాస్ ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు క్రెడిట్ వస్తుంది. డైరెక్టర్ ద రైటర్స్ ద ప్రొడ్యూసర్స్ ద అసిస్టెంట్ డైరెక్టర్. సో అప్పుడు ఏంటంటే ఎవరి వన్ థాట్ ఐ వాజ్ సూజీ. ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి నానా కష్టాలు పడేదో షార్ట్ ఫిల్మ్ చేయాలి. సో అంటే ఇది కొంచెం అంటే స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందండి. విన్నప్పుడు కానీ చూడడం కానీ చాలా ఈజీ సింపుల్గా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది కానీ దాన్ని డీల్ చేయడం కొంచెం కష్టం. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు కావాలన్నమాట. తినంటే ముందు ఎడిటర్గా పనిచేసి ఉన్నాడు శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర, యాంటనీ గారి దగ్గర, అండ్ గౌతమ్ గారి దగ్గర రిసెర్చర్గా పనిచేసి ఉన్నాడు. అండ్ అంటే అండ్ ఈ క్రైమ్ కౌంటర్ కొంచెం అంటే కిడ్నాప్ ఈ జానర్లో ఆల్రెడీ ఒక సినిమా చేసి హిట్ చేసి ఉంది, హిట్ అయ్యి ఉంది. సో దీనికి తెలుసు ఎలా డీల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ పోవడే తెలుసు దీనికి. సో దీన్ని చేస్తా అన్నప్పుడే మీ సినిమా మంచి ఖచ్చితంగా హిట్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో దాట్ ఈస్ హౌ దాట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో తెలిసి ఆ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఆ కుక్కల గిడ్డ ఐడియాలో వచ్చింది అంటే కథలు చెప్తూ ఉంటారు కదా ఆఫీసులు అన్నిటికి వెళ్ళి. సో అన్న వీళ్ళు కథలు చెప్తూ ఉంటా లేదా కొత్తదనం కావాలి కొత్తదనం కావాలంటే అసలు ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి కూర్చున్నాడు అంట. కొత్త 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 అంటారు ఏం చేయాలి అర్థం కాక సడన్గా ఎవరో ఒక అతను ఒక కుక్కను వాకింగ్ తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్తే ముందులో కిడ్నాప్ చేసి దరిద్రం లేదు అడుగుతున్నాడంట. ఆయన తక్కువ షెక్ అయిందంట కుక్కల గిడ్డ అబ్బాయి రెడీగా ఉంటుందని చెప్పి. సో ఆ అబ్బాయికి ఐడియా అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత మా డైరెక్టర్ అయినా కూర్చొని తిరుగుతు ద హోల్ స్క్రీన్ ప్లే ది వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా మొత్తం స్క్రిప్ట్ అంతా ఫార్మ్ అయింది. సో అల్పపీడన ప్రభావంతో గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో వేసవి తాపం నుండి ఇబ్బందులకు గురవుతున్న నగర ప్రజలకు కాస్త ఊరట లభించింది. కాగా ఈ ప్రభావంతో శుక్రవారం కూడా నగరంలో కాస్త మబ్బు వాతావరణం నెలకొంది. అల్పపీడన ప్రభావంతో నగరంలో కాస్త మబ్బు వాతావరణం నెలకొగా ఉక్కపోత సమస్య వెంటాడింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 33, ఎయిర్పోర్ట్లో 34.2 నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లు 25, ఎయిర్పోర్ట్లో 24.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సమీక్షించిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, బ్లాక్ మనీ ఉన్నట్లు తేలితే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మరో ప్రయత్నం, ఎంపీ సుబ్బారెడ్డి లోక్సభలో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదన. పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గాజువాక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన మహిళ చేతన. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మళ్ళా వ్యాఖ్యలు ఖండించిన పార్టీ నేతలు, బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరిన మూర్తి యాదవ్. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ లో ఏయూ క్రీడాకారులకు రెండవ స్థానం, క్రీడాకార బృందానికి అభినందనలు తెలిపిన ఏయూ బీసీ. ఏబీ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్.